नमस्ते केसीक्स न्यूज़ की स्वागत। राजीव गांधी वर्धंति सदर्भंग वेमुलवाड़ पट्टण कांग्रेस पार्टी आध्वर्यन घन वेडुकुलु निर्वहिंचार। तिप्पापुर में राजीव गांधी विग्रहानिकि पूलमाल वेसि निवाळुलर्पिंचार। गांधी कुटुंबं प्रजलकु चेसिन सेवलु गुर्तु चेशार। ఈ సందర్భంగా కాంగ్రెస్ పిసీసీ సభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యువతకు పెద్దపీట వేశారని కొనియాడారు। 73 74 రాజ్యాంగం తీసుకొచ్చి బీసీలకు మహిళలకు పెద్దపీట వేశారని ప్రపంచంలో మొదటిసారిగా గుర్తించి కంప్యూటరీకరణ తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీదేని గుర్తు చేశారు। రాజీవ్ గాంధీయే మన దేశానికి మూలకారుడని అలాంటి మహనీయుడు మరణించడం చాలా బాధాకరమని ఆయన ఆశయ సాధనకు ముందుకు సాగాలని కోరారు। ఢిల్లీ నుంచి నేరుగా పల్లెలకు నిధులు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టింది కూడా రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు। నీతి నిజాయితీగా ఉండే మన కేంద్ర రాష్ట్రాలు ఈ మూర్ఖులు పాలనలో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు। రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయని ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు। కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు। అనంతరం రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆటో కార్మికులకు శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేసి అవగాహన కార్యక్రమం కల్పించారు। ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కోరగాల కుమరయ్య, నాగుల విష్ణుప్రసాద్, అరుణ్ తేజాచారి, కనికరపు రాకేష్, వస్తాదు కృష్ణ, నరేష్, కోలకాని రాజు, సాబీర్, బాలబ్రహ్మం, మరిపల్లి రాజు తదితరులు ఉన్నారు। कांग्रेस पार्टी नायक आध्र्यन वार पूलमाल समर्पी घन निवा जी वार आशय साधन कोसम युवत मुझक रावने सदर्भंग पीपनी राजीव गांधी गार प्रधानमंत्री कावत को पेदपीट वेस्ट राज सवर में जिला परष्यु मंडल अद्यक्ष బడుగు బలిన వర్గాలతో పాటు మహిళలకు అవకాశం ఇచ్చే విధంగా 73 74 రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన నేత కంప్యూటరీకరణ ద్వారా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా కూడా మరి కుగ్రామంగా మారి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించే క్రమంలో కూడా ముందు చూపుతో ఆనాడే మరి అమలులోకి తీసుకొచ్చినటువంటి ఆ నాయకుడు మరణించి 30 సంవత్సరాలు అయినప్పుడు కూడా వారి ఆలోచన విధానాన్ని ఇప్పటి కూడా మరి గుర్తుంచుకొని వారి ఆశీ సాధన కోసం ముందుకు సాగాలని చెప్పి పిలుపునిస్తూ ఈ సందర్భంగా కరోనా మహమ్మారి విలేతాన్ని చేస్తున్న క్రమంలో వారి 30వ వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించడానికి శానిటైజర్ను మాస్కులను మరి ఫ్రంట్ వారియర్లో ఉన్నటువంటి చాలామందికి అన్ని ప్రాంతాల్లో ఇస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ కూడా ఆటో యూనియన్ సంబంధించి వాళ్ళు కూడా ఎక్కువగా ప్రజలను ప్రయాణికుల్ని తీసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి కట్టడిలో విఫలమైన సందర్భంలో ప్రజలంతా కూడా మనకు మనమే పరిశుభ్రంగా పాటిస్తూ ఎవరింట్లో వారం ఉంటూ కరోనా మహమ్మారి రాదోడి కోసం మనం సంకల్పంతో ముందుకు సాగడం కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులు కావాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా కరోనా మహమ్మారి ఎదుర్కోవడానికి కోసం మరి మానసికంగా సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పేటువంటి మాటలకు అమలు కావడంలో క్షేత్ర స్థాయిలో మరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వెంటనే వ్యాక్సిన్ను అందరికి వేయాలి। కరోనా వల్ల కరోనా పట్ల ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని గుర్తించి చనిపోయిన వారికి 10 లక్షలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకున్న వారు కూడా రీయింబర్స్ పెరిట వారి డబ్బులు తిరిగి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తాం।